जगनमोहन रेड्डी गारिनि नेनु अडुगुतुन्नानु आडवाळ्ळकि थ्रू गोरंट्ल माधव इच्चिन गिफ्ट इदि राखीकि दरिद्रगोट्टु वीडियोलु दरिद्रगोट्टु चूडलेक सत्यं मेमंता దాని గురించి రెస్పాన్స్ లేదు పాడు లేదు ఓ సస్పెన్షన్ లేదు అనర్హుడు ఆ ఎలాంటి ఇలాంటి మా ఎంపీ మా దగ్గర ఉండడం అనర్హుడు అని చెప్పడానికి మీకేం నొప్పి మీ గురించి అసలు ఆయనకి ఎన్ని సీక్రెట్స్ తెలుసు అని అన్ని కప్పిపుచ్చడానికి ఇవన్నీ ఆయన నేను టచ్ చేయలేకపోతున్నారా అంత చేతకాని సీఎం మీరు అసలుకి మీ చేతిలో అంత పవర్ లేదా ఎందుకు అసలు మీరు ఆ సీట్లో ఎందుకు కూర్చొని ప్రయోజనం ఏముంది ఇలా రాష్ట్రాన్ని ఇంత రావణ కాస్ట్ చేస్తూ మీకంటూ ఒక తప్పు చేసిన వాళ్ళని తప్పు అని చెప్పడానికి నోరు రావటం లేదు మీకు ఆ రైట్ లేదు మీకు ఆ ఆర్డర్ అథారిటీ లేదు ఇంకెందుకు ఆ సీఎం కుర్చీలో మీరు కూర్చొని ఎందుకు నాకైతే అర్థం కావటం లేదు పోనీ మీకైనా అర్థమవుతుందా మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు సలహాలు ఇవ్వడం లేదా ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ సార్ ఇది పార్టీ ఇమేజ్ డ్యామేజ్ చేస్తుంది మన క్రెడిబిలిటీ అదంతా డ్యామేజ్ చేస్తుందని ఎవరు మీకేం చెప్పడం లేదా లేకపోతే ముందే డ్యామేజ్ అయిపోయింది కాబట్టి వాళ్ళు కూడా ఇంకెందుకులే అనుకుని ఊరుకుంటున్నారా లేకపోతే చెప్పినా సరే మీరేం పెద్ద వినే రకం కాదని వాళ్ళు కూడా పాపం ఏం చెప్పడం లేదా వాసిరెడ్డి పద్మగారు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ హాస్పిటల్లోని అమ్మాయిని గంటల కొద్ది వికలాంగురాలని గంటల కొద్ది రేప్ చేసేస్తే దాని గురించి ఆ అమ్మాయికి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మ ఏంటి నీ కష్టం అనుకొని ఆ కుటుంబ సభ్యులకి అండగా ఉండడానికి వెళ్తే నోటీసులు పంపించారు ఏకంగా మరి ఈ దరిద్రుడికి ఏం పంపించలేకపోతున్నారు నోటీసులు 3 రోజుల తర్వాత స్పందించారు మీకేనా ఇంట్లోని మీకు మీరు మాత్రం బాగా ఫుల్ ప్లాన్డ్గా ఉన్నారు మరి మాకెందుకు ఈ దరిద్రం రాష్ట్రానికి ఎందుకు ఈ దరిద్రం మీకేమీ స్పందన లేదు ఏం నోటీసులు ఏవి ఏం సమన్స్ ఇప్పి చెప్పించి రమ్మని రేవి ఒరే దరిద్రుడు ఎందుకు ఇలా పనిచేసావు అని అనుకొని ఈ చండాలం ఎందుకు మాకెందుకు ఈ రాష్ట్రాన్ని పార్టీకి ఇలాగ ఎందుకు అసలు ఎంపీగా ఉండి ఎందుకు ఇలా చేసావని ఏం చెప్పలేకపోతున్నారు ఉమెన్ కమిషన్గా అసలు డీజీపీ గారు ఏరి అసలు ఎక్కడున్నారు చిన్న సోషల్ మీడియాలోని ఏదైనా పోస్టులు పెడితే తెలుగుదేశం పార్టీలోని చిన్న చిన్న కార్యకర్తలు ఎవరైతే సోషల్ మీడియాలోని పెడితే అర్ధరాత్రి వెళ్ళి వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారే ఏరి పోలీసులేరి ఇప్పుడు గన్మెన్లుగా ఆయనకి ఏమే సపోర్ట్ చేసి చాలా బేస్ట్గా చేశారని వాళ్ళకి అందరికీ మెసేజ్లు ఇస్తున్నారా గోరెంట్ల మాధవ్కి మీరు అసలు రాష్ట్రంలో ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నారు బాగా డబ్బులు సంపాదించేశారు ఈ 3 సంవత్సరాల్లోని మదం పట్టేసింది ప్రతి ఒక్కడికి బాగా పైప ఎంత కొవ్వు పట్టిపోయిందని అంటే డబ్బులు సంపాదించేసి గర్వం ఎక్కువైపోయి పదవి బాగా నెత్తికెక్కేసి మేము ఇక్కడే ఉండిపోతాం ఇక్కడే చచ్చిపోతాం మేము ఎలా చేసినా సరే ఇంకా చావండి రాష్ట్రం అంతా మేము ఇలాగే ఉంటాం అనుకోని ఇదేనా మీరు క్రియేట్ చేస్తున్న రాష్ట్రం ఇదేనా మీరు అది మీరు చెప్పిన రాజన్న రాష్ట్రం ఇదేనా మీరు చెప్తున్న చాలా అమోఘమైన ఏంటది స్వర్ణ ఇది ఆంధ్రప్రదేశ్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతానని అన్నారు మమ్మల్ని ఏమైనా మేము స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తీసుకొని వస్తానంటే వెటకారం చేశారు మమ్మల్ని తెలుగులో తెలుగు ఎంపీలు అంటే పార్లమెంట్లో ఎలా ఉండేదంటే బా ఎంత బాగా మాట్లాడతారు అసలు రాష్ట్రానికి ఎంత మంచి పేరు తీసుకొని వచ్చారు అసలు వీళ్ళు చూడండి ఎంత పాయింట్స్ ప్రతి ఒక్క రాష్ట్రానికి కావాల్సిన దాని మీద ఎంత పోరాడుతున్నారు ఎస్ టీడీపీలోని మాకు రాష్ట్రానికి రావాల్సిన నిధులు అవన్నీ లేకపోతే మేము పోరాడాం ఢిల్లీకి వెళ్ళి మరీ పోరాడాం మీరేం చేశారు ఢిల్లీలో కూర్చొని నేను ఇన్ని రోజులు అనుకున్నాను అసలు ఎంపీలు ఏం చేస్తున్నారా అనుకోని ఇది ఢిల్లీలో కూర్చొని ఎంపీలు చేసే పని ఇది అసలు గోరెంట్ల మాధవ్ మీద ఇప్పటి వరకు మీరు తీసుకున్న యాక్షన్ ఏంటి ఆరు ఏది రోజా ఏది ఏమమ్మా రోజా నేను అడుగుతున్నా సూటిగా గన్ను జగను తుపాకీ ఏదేదో అన్నావుగా ఏది స్పందించవే వీడియో చూసారా మీరు పోనీ కుటుంబ సభ్యులతో అందరూ వెళ్ళి టీవీ మీద వేసుకొని చూడు కుటుంబ సభ్యులతో చూడగలవా ఏమైనా అంటే మీద పడిపోయి రక్కేసి వెదవ సెటైర్లు చంద్రబాబు ఏడవగానే నాకు బాగా ఆనందం వేసిందని ఇది కూడా చూడు బాగా ఆనందం వేస్తుంది ఈ దరిద్రుడి తాలూకు వీడియో కూడా ఏమి ఆడవ ఈ హోమ్ మినిస్టర్ ఏది లేడీ హోమ్ మినిస్టరు వీళ్ళు ఉన్నారా లేకపోతే వెళ్ళిపోయారా అండర్ కవర్లోకి ఆ దిక్కుమాలను వీడియో చూసి మీకు సిగ్గు శరం మానం మర్యాద నీ జీవు నెత్తురు అంటూ ఎలాగో లేవు ఈరోజు రాష్ట్రంలోని రావణ కాస్ట్ అయిపోతున్నా సరే మీరు గుడ్డి గుర్రంలాగా ఉన్నారు అసలు ఏ గుడ్డి గుర్రానికి ఎక్కడో ఏదో ఒక గుర్రానికి పళ్ళుతో ఉంటున్నారో సంగతి ఎవరికీ తెలియదు ఎక్కడున్నారో ఏమైపోయారో ఏమీ తెలియదు
మీకు మీకు అర్థమైపోయింది ప్రజల్లోకి వెళ్తుంటే విపరీతమైన వ్యతిరేకత. ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా మాట్లాడారంటే మీ మీద కూడా వ్యతిరేకత వస్తుంది అని అనుకుంటున్నారా? అట్లీస్ట్ ప్రజల్లోనైనా కొంచెం మీకు అట్లీస్ట్ చిన్నగా అయినా సరే ఫోన్లే వీళ్ళకి ఒక చిన్న సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది రాజకీయ నాయకులుగా అనుకుంటారు. అంతేగాని గోరెంట్ల మాధవ్ మీద మీరు అలాగే లైట్గా తీసుకొని ఏమీ స్పందించకపోతే ఛీ తూ అని ఉమ్మేస్తారు. ఆల్రెడీ ఉమ్మేస్తున్నారు, ఇంకా ఉమెన్ మీద కూడా ఉమ్మేస్తారు, మహిళా నాయకుల మీద కూడా. ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి మేము గోరెంట్ల మాధవ్ ఖచ్చితంగా సస్పెండ్ అవ్వాలి అని డిమాండ్ చేస్తున్నాం. అలాగే తను ఎంపీగా ఉండడం అనర్హుడు. మూడు సెక్షన్లు పెట్టుకొని అలాంటి అసలు 81 మంది అంటే 81 మంది వైఎస్ఆర్సిపిలోని టికెట్లు ఇచ్చే వాళ్ళకి నేర చరిత్ర ఉన్న వాళ్ళకి ఇచ్చారు. ఏం చూసుకో అంటే నాది నేను నేరం చేశాను కాబట్టి నేరం చేశాడు కాబట్టి ఓకే అనుకొని ఆయన ఇచ్చాడు. ఇంతమంది నేర చరిత్రలో ఉన్నవాళ్ళు అంటే సీరియస్ క్రిమినల్గా ఉన్నవాళ్ళు 50 మంది పైన ఉన్నారు, కేసులు ఉన్నవాళ్ళు. అలాంటి వాళ్ళు ఇలాంటి రాష్ట్రంలో ఇలాంటి దరిద్ర కొట్టు పని చేయకుండా ఇంకేం చేస్తారండి? నాకు తెలియక అడుగుతాను. ఇదేనా మీ ప్రజాప్రతినిధులుగా మీరు సెలెక్ట్ చేసే క్యాండిడేట్లు ఇలాగేనా? ఇంకా సిగ్గు చెరవ లేకుండా పెద్ద మేము ఒకవేళ క్లారిటీగా అది ఫోరెన్సిక్ రిపోర్ట్లో ఏం తేలాలి? అదేదో జిక్కుమల్ల వీడియో, బ్యాక్ సైడ్ జిమ్ చేస్తుంటే వెనక వీడియో చూపించాడు. ఈ దరిద్రుడు చూపించింది బ్యాక్గ్రౌండ్ కాదు, ఫ్రంట్ గ్రౌండ్. ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఆ దరిద్ర ముఖం, ఆ దరిద్ర ఫేస్ ఇంకెవడు పెట్టలేడు, ఇంకెవడు మార్ఫ్ చేయలేడు. ఇంకా ఏమిటి మీరు సజ్జల గారు మీరు తీసుకోవాల్సిన టైం తీసుకుంటున్నారు యాక్షన్కి? మీకు దమ్ముంటే, చీము నెత్తునుంటే, మీరు నిజంగా నిజాయితీగా రాష్ట్రానికి ఏదైనా చేద్దామని 1% అయినా మీకు అనిపిస్తే ముందు గోరెంట్ల మాధవ్ని సస్పెండ్ చేయండి, ముందు అర్జెంటుగా బర్త్రాఫ్ చేయండి ఎంపీగా. అప్పుడే మీకు ఏమైనా సరే కొంచెం అయినా సరే ఫోన్లే అని అన్నా అనుకుంటారు. ఆడజాతి ఆడవాళ్ళని అవమానించి ఇంచి ఇంచి ఎంత అవమానిస్తున్నారు మీకు, అసలు ఈ మాత్రమైనా సెన్సిబిలిటీ లేదా? ఈ న్యూడిటీ, ఈ దరిద్రం, ఈ ఘోరం చూడాలా? ఏది పేటీఎం బ్యాచ్? ఏది హలో మొత్తం పేటీఎం అడుగుతున్నా బ్యాచ్ ఏది? ఎక్కడున్నారు మీరంతా? బ్లూ బ్యాచ్ కాదు మాది, మీదంతా బ్లూ ఫిలిమ్స్. దీని మీద బతకండి, ఏమీ స్పందించడం లేదు. మీరు వచ్చేస్తారు కదా, మీద పడిపోతారు కదా, మేము ఏం మాట్లాడినా తుమ్మినా దగ్గినా వచ్చేస్తారు కదా. ఏరి ఎక్కడున్నారు 3 రోజుల నుంచి? పోయారా, పైకే పోయారా, ఉద్యోగం మానేశారా, ఏమైపోయారు, గృహంలోకి వెళ్ళిపోయారా? ఈరోజు గోరెంట్ల మాధవ్ ఖచ్చితంగా సస్పెండ్ అవ్వాలి. ఈ రోజుతో ఆగేది కాదు. ఈ రాష్ట్రంలోని ప్రతి మహిళని అవమానించారు. ఎంత ఆ వీడియో కాల్లో ఉన్న మహిళ గురించి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మీకు తెలిసినా సరే దాచి, ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చినా సరే దాస్తున్నారు. ఎందుకు? అంతకన్నా మీకేం ప్రూఫ్ కావాలి సజ్జల గారికి? ఇది క్లియర్ కట్ కేస్. ఆ దరిద్రుడే వీడియో కాల్ చేశాడు, ఆ దరిద్రుడే వీడియో కాల్లో దొరికిపోయాడు, ఆ దరిద్రునే ఖచ్చితంగా ఈ క్షణమే సస్పెండ్ చేయాలి. టీడీపీ తరఫు నుంచి మేము తీవ్రంగా ఇది ఖండిస్తూ డిమాండ్ చేస్తున్నాం. అండ్ గోరెంట్ల మాధవ్ ఇస్ అన్ఫిట్ టు బి అన్ ఎంపీ. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇంకో విషయం ఏంటంటే, ఇలాంటి వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో మీ పార్టీలోనే మాట్లాడుకుంటున్నారు, ఇంకా చాలామంది ఉన్నారని, ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి. డెడ్ బాడీని తీసుకొని వెళ్ళి మీరు ఎప్పుడైతే అనంతబాబుని ఇంట్లోని ఇచ్చినోడిని ఏం సస్పెండ్ చేయలేదో, ఇదేదో చేస్తారని మాకు నమ్మకం లేదు. కానీ మేము ఇది లోక్సభ స్పీకర్ గారికి ఆల్రెడీ సబ్మిట్ చేయడం జరిగింది. మీరు ఇది సుమోటోగా తీసుకొని ఖచ్చితంగా అతన్ని సస్పెన్షన్ చేయాలని మేము టీడీపీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇది చేసేదాకా టీడీపీ పడుకోదు, నిద్రపోదు. ఆడవాళ్ళకి అండగా ఉండే టీడీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ఇలాంటి దిక్కుమాలిన చర్యల్ని ఎంకరేజ్ చేయదు, చేసే వాళ్ళని కూడా వదిలిపెట్టాం. చంద్రబాబు నాయుడు ఇంతవరకు ముఖ్యమంత్రి కానట్టు, ఇప్పుడు నన్ను ముఖ్యమంత్రి చేస్తే నేను టెక్స్టైల్ ఇండస్ట్రీ కట్టిస్తాను, నేను 500 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తాను అంటుంటే అక్కడున్న నేతన్నలు నవ్వలేక నవ్వుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా వీరి గురించి పట్టించుకోలేదు. ఏ రోజైనా నేతన్నలకి అమ్మఒడి ఇచ్చాడా, విద్యాదీవెన వసతి దీవెన ఇచ్చాడా, ఫీజు రియంబర్స్మెంట్తో పూర్తిగా పేదవాడికి ఇబ్బంది లేకుండా చదువుని చెప్పించాడా, లేదా వారి పిల్లలకి ఆరోగ్యం కోసం 2700 ప్రొసీజర్స్ని ఆరోగ్యశ్రీ కింద పెట్టాడా,
పేద నేతన్నలకి ఇళ్ళ పట్టాలి ఇచ్చి ఇళ్ళు కట్టించాడా ఏం చేశాడని ఈరోజు కొత్తగా చెప్తే ప్రజలు నమ్మటానికి సో ఈరోజు చేతులు కాలాక ఆకులు పట్టుకునే రకం చంద్రబాబు నాయుడు కానీ జగనన్న ప్రతి కుటుంబానికి ఒక కొడుకులాగా ఆలోచిస్తున్నాడు కాబట్టి ఈరోజు ఆ కడుపులో ఉన్న బిడ్డ నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరెవరికి ఏం చేస్తే వారి కష్టాలు దూరమవుతాయని తన పాదయాత్రలో తెలుసుకున్నారు ముఖ్యమైన ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి అవన్నీ కూడా చేస్తూ ప్రజలందరి ఆశీర్వాదాలు పొందారు కాబట్టి ఈ రోజు మేము గడప గడపకి ఎక్కడ వెళ్ళినా కూడా ప్రజలంతా సంతోషంగా ఉన్నారు మమ్మల్ని స్వాగతించి ఏ విధంగా హారతులు ఇచ్చి మమ్మల్ని దీవిస్తున్నారు మీరు చూస్తున్నారు ఇది కూడా ఏదైతే ఈ రోజు కుటీర పరిశ్రమగా ఉన్న దాన్ని కేటగిరీ 3 సి కిందకి మార్చారు కాబట్టి వీరు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అది కూడా పెద్ద మనసుతో జగనన్న పరిశీలిస్తారని ఈ రోజు ఇవ్వటం జరిగింది అట్లంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఇప్పటికి 100 సార్లు రాజీనామా చేయాలి వారి ప్రభుత్వంలో 5 ఏళ్ల అమ్మాయి నుంచి ముసలోళ్ళ నుంచి పిచ్చోళ్ళను కూడా రేప్ చేసిన దాఖలాలు మనం కళ్ళారా చూసాం అలాగే నారాయణ కాలేజీలో ఎంతమంది ఆడపిల్లల జీవితాలు అర్ధాంతరంగా ఆగిపోయాయో మనం కళ్ళారా చూసాం ఏ రోజు ఏ ఒక్కటి కూడా ఎఫ్ఐఆర్ చేయలేదు ఎవరికి శిక్ష కూడా వేయలేదు అలాగే వాళ్ళ నాయకులందరూ ఎలాంటి వాళ్ళో వాళ్ళ తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు నాయకురాళ్ళు ఈ మధ్యలో ప్రెస్ మీట్లు ఇచ్చారు వాళ్ళందరూ ఎందుకు రాజీనామా చేయలేదు ఒకసారి చెప్పాలి ఈరోజు ఎంపీ గోరంట్ల మాధవ్ గారు నిజంగా తప్పు చేస్తుంటే ఖచ్చితంగా ఆయన మీద యాక్షన్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు సో ఎంక్వైరీ చేయడానికి ఒక టైం ఉంటుంది మీరు రిలీజ్ చేసిన అంటే టీడీపీ వాళ్ళు ఏదైతే రిలీజ్ చేశారో ఆ వీడియో ఫేకా నిజమా అనేది నిరూపితం అవ్వాల్సిన టైం ఉంది కాబట్టి మీరు కొంచెం వెయిట్ చేయండి సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల కోసం మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా వాళ్ళ రక్షణకి వాళ్ళ గౌరవానికి ఆర్థికంగా వాళ్ళు ఎదగటానికి ఎంత సపోర్టివ్గా ఉన్నారో ఈ రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళందరికీ కూడా తెలుసు అలాంటి వాళ్ళకి ఇబ్బంది జరిగే విషయం కానీ అవమానం జరిగే విషయం అయితే ఖచ్చితంగా నిజమని నిరూపించిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు ఈరోజు చిన్న చిన్న యాంకర్లు కూడా కార్లు కొనుక్కుంటుంటే పిచ్చి ఎదవల్లాగా పిచ్చి పట్టి జనసేన పిల్ల ఎదవలు అలాగే టీడీపీ ఏమంటారు ఉన్మాదులు ఏదో నేను లంచాలు తీసుకొని కారు కొన్నట్టుగా సర్క్యులేట్ చేస్తుంటే నాకే హాస్యాస్పదంగా ఉన్నింది ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే నేను 150 సినిమాలు చేశాను అండ్ జబర్దస్త్గా ఎన్ని లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నానో నా అకౌంట్లు చూస్తే నేను కట్టే ఐటీ చూస్తేనే అర్థమవుతుంది ఇవేవి తెలియని చదువురాని ఎదవలు దద్దమ్మలు మాట్లాడే మాటలకి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటున్నా